నెక్స్ట్ టాపిక్ సైమన్స్ రెయిన్ గేజెస్. సో ఈ సైమన్స్ రెయిన్ గేజ్ వచ్చి నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్. సో ఈ రెయిన్ గేజ్ ఓన్లీ మనకు టోటల్ డెప్త్ ఆఫ్ ప్రెసిపిటేషన్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకోవాలి. సో ఇది ఫనల్. ఫస్ట్ తీసుకుంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఒక బేస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం కాంక్రీట్ లెవెల్, కాంక్రీట్ బెడ్తో. సో దాని మీద ఇంకొక బెడ్డు, దాని మీద రిసీవరు, నెక్స్ట్ వచ్చి ఫనలు, వీటన్నిటిని కవర్ చేసే దానికోసం ఒక మెటల్, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది మెటల్ కండక్టర్. సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, సైమన్స్ రెయిన్ గేజ్ స్ట్రక్చరు. సో ఈ బేస్ లెవెల్ తీసుకుంటే ఈ కాంక్రీట్ ఫ్లోర్ వచ్చి 60 సెంటీమీటర్స్ బై 60 సెంటీమీటర్స్ బై 60 సెంటీమీటర్స్. సో ఈ మెజర్మెంట్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ టోటల్ మొత్తం ఈ యొక్క స్ట్రక్చర్ హైట్ వచ్చి 305 mm ఉంటుంది. అదేవిధంగా ఈ ఓన్లీ ఈ మెటల్, సారీ, ఈ రిసీవర్ హైట్ వచ్చి 203 mm ఉంటుంది. అదేవిధంగా పైన వచ్చి ఒక ఫనల్ ఉంటుంది. ఈ ఫనల్ ద్వారా, ఈ ఫనల్నే కలెక్టర్ అంటాం, ఈ ఫనల్లో పడిన ఈ ప్రెసిపిటేషన్, ఏదైతే రెయిన్ ఉంటుందో అది ఈ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఆ వాటర్ని. సో ఆ విధంగా మనం డెప్త్ అనేది మెజర్ చేస్తాం. అదేవిధంగా ఈ మొత్తం ఈ టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం ఈ మెటల్ కండక్టర్తో మనం క్లోజ్ చేస్తుంటాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ కలెక్టర్, ఈ డయామీటర్ ఆఫ్ కలెక్టర్ వచ్చి 12.7 సెంటీమీటర్ ఉంటుంది. సో ఇది మన టాప్ లెవెల్లో ఉండేది. అదేవిధంగా రిసీవర్ కలెక్ట్ 1 to 2 liters. సో ఈ రిసీవర్ వచ్చి ఇదనమాట, ఈ బాటిల్ వచ్చి రిసీవర్ 1 to 2 liters అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అంటే దీని రేంజ్. అదేవిధంగా రెయిన్ఫాల్, రెయిన్ఫాల్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రెయిన్ వాటర్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ కలెక్టర్. రెయిన్ఫాల్ వచ్చి మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా ఖచ్చితంగా. అది నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్. సో మనమే ప్రతి ఒక్క క్యాలిక్యులేట్ మనం చేసుకోవాలి. సో రెయిన్ఫాల్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఆ డెప్త్ను ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫైనల్గా. సో వాల్యూమ్ ఆఫ్ రెయిన్ వాటర్, సో ఈ బాటిల్లో ఉన్న, ఈ రిసీవర్లో ఉన్న ఈ వాటర్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కలెక్టర్. సో ఈ ఫనల్ ఉంది కదా, ఈ కలెక్టర్, ఈ కలెక్టర్ యొక్క సర్ఫేస్ ఏరియా చేస్తే మనకు ఈ రెయిన్ఫాల్ డెప్త్ అనేది వస్తుంది. అదేవిధంగా రేంజ్ డెప్త్ ఈజ్ 100 mm టు 175 mm ఉంటుంది దీని డెప్త్. సో ఈ విధంగా సైమన్స్ రెయిన్ గేజెస్ ఉంటుంది. మనం వాటర్ అనేది ఈ కలెక్టర్ నుంచి రిసీవర్లో జరుగుతుంది, రిసీవర్లో చేసిన డెప్త్ అనేది మనం ఈ సర్ఫేస్ ఏరియా బై సర్ఫేస్ ఏరియా చేస్తే మనకు ఎంత అయితే రెయిన్ అనేది అక్కడ అక్కర్ అయిందో దాన్ని మనం ఫైండ్అవుట్ చేస్తాం. సో ఈ విధంగా సైమన్స్ రెయిన్ గేజెస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఐఎస్ రెయిన్ గేజ్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది, సిమిలర్గా, చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ మెజర్మెంట్ రెయిన్ఫాల్ వచ్చి 100 to 1000 mm అనుకుంటుంది మెజర్ చేసేది ఇక్కడ ఐఎస్ రెయిన్ గేజెస్. కెపాసిటీ వచ్చి 1 to 10 liters ఉంటుంది ఈ రిసీవర్. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా మోర్ ఆఫ్ కలెక్టర్. సో ఈ కలెక్టర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చి కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు ఇది సైమన్స్ రెయిన్ గేజ్లో. కానీ ఐఎస్ రెయిన్ గేజ్లో టోటల్ అంటే ఈ సర్ఫేస్ ఏరియా వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఐఎస్ రెయిన్ గేజ్ ఉంటుంది, సేమ్ సైమన్స్ రెయిన్ గేజ్ లాగా ఉంటుంది. కానీ ఇండియాలో మనం మోస్ట్లీ సైమన్స్ రెయిన్ గేజ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్లో. సో ఇవి రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ గురించి. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.